మీరు సామాజిక అంశాలపైన చాలా గట్టిగా స్పందిస్తారు. శివబాలాజీ గారు హీరోగా ఆర్టిస్ట్గా తెలుసు అందరికీ, కానీ మీరు రెండు మూడు అంశాల్లో చాలా అంటే లైమ్ లైట్లోకి మళ్ళీ ఒకసారి వచ్చేసారు. ఎలా అంటే ప్రైవేట్ స్కూల్స్ బాగా పిండుతున్నాయి డబ్బులు, ఇట్లా అవుతున్నాయి అట్లా, అది మీరు చాలా గట్టిఫైడ్ చేశారు. అవును, బట్ అది అది చాయిస్ అండి. ప్రైవేట్ స్కూల్స్లో చేర్చడం అనేది పేరెంట్స్ చాయిస్, బట్ ఆ కోవిడ్ టైంలో మనని ప్రెషరైజ్ చేయడం అనేది తప్పు అని చెప్పాను నేను. మళ్ళా స్కూల్లో కంటిన్యూ అవుతారు పిల్లలు, తర్వాత వినప్పుడు చేసుకోవచ్చు, బట్ బ్లాక్ మెయిలింగ్ లాగా చేయడం స్టార్ట్ చేశారు అందరినీ. కట్టకపోతే ఆన్లైన్లో క్లాసులో తీసేయటం, అలా హ్యూమిలేట్ చేశారు. అది రైట్స్ లేదు ఎవరికి, ఏ స్కూల్లో రైట్స్ లేదు అది చేయడానికి. సో ఆ హ్యూమిలేషన్స్, తర్వాత గ్యాజెట్స్ లేకపోతే పిల్లలు సూసైడ్ చేసుకోవటం, ఇలాంతా పీరియడ్లో చాలా జరిగినాయి. అవి నచ్చక వాయిస్ రైజ్ చేశారు అంతే. వాయిస్ రైజ్ చేశారు, అది బాగా మంచి కూడా జరిగింది. అవును, మీ వల్ల ఒక మంచి జరిగింది. టూ స్టేట్స్ లో వచ్చేసి అప్పుడు చేంజ్ ఓవర్ బాగా వచ్చింది, చైతన్యం కలిగింది ఒక్కసారి. మేమంతా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో మీరు బిగ్ బాస్ విన్నర్, బిగ్ బాస్ సీజన్ 1 సీజన్ 1 మీతోనే స్టార్ట్. అప్పుడు మీరంటే బిగ్ బాస్ 1లో అసలు ఈయన ఎన్ని రోజులు ఉంటారులే, నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను కూడా అనుకున్నాను. శివబాలాజీ గారు చాలా కోపం ఎక్కువ, జనరల్గా ఈయన మా అయితే 4-5 వారాల్లో వస్తారేమో అనుకున్నాం. చూస్తే మీరు విన్నారు, అసలు లోపల ఎవరు వెళ్ళిపోయేవారు మీదకి ప్రతిదానికి. నేను ఏంటి కొట్టేస్తారా అలా అనిపించేది, అక్కడ కొట్టకూడదని రూల్స్ ఉంటాయి మనకు అన్ని తెలుసు. నేనైతే లాస్ట్ వరకు ఎవరితోనే గొడవ అయ్యేది మీకు, కానీ ఏ రోజు కూడా అది అర్థవంతంగా ఉండేది. సో అదే మిమ్మల్ని విన్నర్ చేసింది. సో నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, నేను కూడా వెళ్ళొచ్చాను, కానీ ఆ బిగ్ బాస్కి వెళ్ళేప్పుడు నేను మిమ్మల్ని కూడా కొన్ని టిప్స్ అడిగాను, కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అంతా పప్పులు ఉడకో అది మీరు కూడా చెప్పారు నాకు. సో బిగ్ బాస్ను విన్నర్స్ అయిన వాళ్ళు మళ్ళీ కనిపించట్లేదు. సో బిగ్ బాస్ వెళ్ళటం వల్ల ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉందన్నది బయట టాక్. ఎవరికి లైమ్లైట్లో వచ్చే అవకాశం కాదండి. బిగ్ బాస్ ముందు అసలు తెలియని వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళారంటే అది ఎక్స్కలేటర్ లాగా ఒకేసారికి ఎలివేట్ అయిపోతారు. దాని తర్వాత వాళ్ళ కెరీర్ని ఎలా వాళ్ళు మలుపుకుంటారు అనేది వాళ్ళ చేతిలో ఉంది. అండ్ అవకాశం కూడా అలాగే ఉంటుంది, మనకి ఆపర్చునిటీస్ వస్తే దాన్ని పెట్టి వెళ్తాం ముందుకి. లేని అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి మైనస్ అవడానికి ఛాన్స్ ఉంది, కొంచెం ప్లస్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ముఖ్యంగా విన్నర్స్. విన్నర్స్ కనబడట్లేదు మెయిన్గా, అంటే మీరంటే సినిమా ఫస్ట్ నుంచి బ్యాక్ మీ సినిమాలు చేస్తారు, తర్వాత వాళ్ళని మనం చూసుకుంటే చాలా తక్కువ ఉన్నారు. లేదండి, అది మేబీ వాళ్ళ చాయిసెస్ అలా ఉండి, ఇప్పుడు కొంతమంది సీరియల్స్ చేస్తుంటారు, నెక్స్ట్ మూవీ ఆప్షన్ కావాలని చెప్పేసి సీరియల్స్ డ్రాప్ చేసి మూవీ చేస్తారు. ఇన్ కేస్ మూవీ సక్సెస్ అవ్వకపోతే ఏమవుతుంది? అవును. సో అది ఇంకా దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం అక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో అందుకని మనం ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉన్నామంటే ఏదో ఒక రకంగా వచ్చేసి మన యాక్ట్ చేయడానికి వచ్చాం అంటే మన ఆర్ట్ అది. సో అది ఏ రూపంలోనే చూపించు, ఇలాగే కావాలనేది అదేం లేదు. బట్ ఆ షీల్డ్ అలా వేసేసుకుంటారు కాబట్టి నెక్స్ట్ సక్సెస్ పడేదాకా కొంచెం టైం తీసుకుంటుంది. మరి మీ సజెషన్ వెళ్ళొచ్చుంటారా, బిగ్ బాస్కి వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి మన పని మనం చేసుకోవడం బెటర్ అంటారు? ఆహా, బిగ్ బాస్కి వెళ్తుంది కాబట్టి మైనస్ అవుద్ది నేను చెప్పట్లేదు. నేను మైనస్ అంటే ఆల్రెడీ ఇమేజ్ ఉండేవాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మైనస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇమేజ్ అసలు ఎవరో తెలియని వాళ్ళు వెళ్ళారంటే డెఫినెట్గా వీళ్ళు ఎవరు అంటే ప్లస్ మైనస్ అని చెప్పలేను, కానీ బట్ ఎలివేషన్ అయితే వస్తుంది. కామన్ పీపుల్కి, చిన్న చిన్న వాళ్ళకి ఎలివేషన్ వస్తుంది, కానీ మీరు అన్నట్టుగా కొంచెం ఇమేజ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ముందు వచ్చేయడం, వీళ్ళ క్యారెక్టర్ దాన్ని వీళ్ళు బయట మాట్లాడుకోవడం, ఎవరో తెలియని వాళ్ళు కామన్ పీపుల్ అందరూ కూడా హైక్ వచ్చేస్తుంది, తర్వాత వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బయట ఏదో వస్తున్నాయి. సో ఒక విధంగా మనుషుల తాలూకా టాలెంట్ని ఎలివేట్ చేస్తుంది బిగ్ బాస్, కానీ జనాల్లో ఉన్న అపోహ అయితే ఇది, బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరూ లైమ్ లైట్లో లేకుండా వెళ్ళిపోతున్నారు. నేను మీ ద్వారా అందుకే ఒక బయటకి అలా చెప్పలేము, మేబీ వాళ్ళు ఫాలో అవ్వట్లేదేమో, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. నాకు తెలుసు బిగ్ బాస్ షో మీరు వెళ్ళొచ్చారు, జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే అది స్క్రిప్టెడ్, మీరేమంటారు? నేను మిమ్మల్ని అడుగుతాను, స్క్రిప్టెడ్ అది? నాకు తెలుసు, నాకు తెలుసు, అందుకే నేను అన్నా, నాకు తెలుసు, మీరేమంటారు? షోలో ఏం చూస్తున్నారో అదే షో. ఇప్పుడు అర్థం చేసుకోండి, చాలా మంది నన్ను కూడా క్వశ్చన్ చేశారు, ఆయన ఫస్ట్ విన్నర్ మాకన్నా సీనియర్ బాగా బిగ్ బాస్లో. ఒక టైంలో
మీకు అట్లీస్ట్ మీకైతే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో మాది వచ్చేసి లోనావాలా. లోనావాలా లోనావాలలో ఆ కళ్ళు కట్టుకొని స్టేజ్ నుంచి దింపి మీకు తెలుసు కదా, స్టేజ్ బ్యాక్ సైడ్ లో కళ్ళు కట్టేస్తారు, ఒక మనిషి మాట్లాడుతుంటారు. మాకు కార్ లో కూర్చోబెట్టారు దాంట్లో, అక్కడ నుంచి కార్ వెళ్తుంది, ఏదో కొంచెం జూరు వెళ్ళినట్టు చూపించారు. అంటే మాకు సైకలాజికల్ ఇది, ఆ రెండు డోర్స్ సెంటర్ లో ఆపి వెనక డోర్ వేసి డోర్ తెరిచిన లోపలికి వెళ్ళిపోండి అంటారు కదా, అదే నా ఎంట్రీ. అసలు మన స్టేజ్ ఎక్కడ ఉంది, మన సెట్ ఎక్కడ ఉంది అసలు తెలియని తెలియదు నాకు. మేము కొన్ని రోజులు మాట్లాడుకున్న వాళ్ళం, ఈ సెకండ్ వీకెండ్స్ లో అంతా సౌండ్ వచ్చేది, ఈ సమ్ మ్యూజిక్ సౌండ్స్, ఏ సెట్ ఎక్కడ ఇక్కడే ఉంది, కానీ అంతసేపు తిప్పారు కార్లో అనేది ఒక డిస్కషన్ ఉండేది హౌస్ లోనే. మామూలుగా కూడా మా కోవిడ్ టైంలో, మేము కోవిడ్ టైంలో మాకు 16 రోజులు ఇక్కడ క్వారంటైన్ లో పెట్టారు. అదే మమ్మల్ని, అవును మీరు కోవిడ్ టైం కదా, మేము కోవిడ్ టైంలో వెళ్ళాం. సో అసలు అక్కడక్కడ తిప్పుతున్నారండి, అక్కడక్కడ చేస్తున్నారు, అసలు ఏం అర్థం కాదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం అర్థం కాదు, ఎక్కడ ఉన్నాం మనం, ఏ కుమలోనో అదా తీసుకెళ్ళి వదిలేసిన తర్వాత అసలు ఇంటిలో అటు వెళ్ళాం, అసలు ఏం అర్థం కానివ్వరు. వీళ్ళందరూ ఏమంటారంటే, వీళ్ళన్నీ తెలుసు వీళ్ళకి, కానీ అబద్ధాలు చెప్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్. అదే మీకు చెప్పడానికి వస్తున్నాను. ఒక పీరియడ్లో ఏమైందంటే, అది ఫారెస్ట్ లాగా ఉంటుంది, పైనంతా క్లోజ్డ్, ఎందుకంటే వర్షం కూడా పడుతుంది అక్కడ, అన్ప్రెడిక్టబుల్ ఇది, క్లైమేట్ అంతా ఎప్పుడు కూల్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది, ప్లస్ డ్రిజ్లింగ్ అలా స్లో, చాలా బాగుంటుంది క్లైమేట్. ఏదో ఒక ప్లేస్లో మాత్రం ఒక చిన్న గ్యాప్ ఉంది, అక్కడ సడన్గా ఎవరో పోల్ నుంచి వర్క్ చేస్తున్నారు, ఏ మనిషి మనిషి మనిషిని అందరూ బయటకు వచ్చాము. ఒక మనిషిని చూస్తే మేము అంత సర్ప్రైజ్ అయ్యామన్నమాట. ఇది ఎక్కడో అడవిలో ఎక్కడో వచ్చేసి మీ ఫీలింగ్ ఏంటంటే, అసలు అప్పుడు మీరు అందరూ అసలు ఆయన పైన వచ్చారు ఓకే, మీరు అసలు ఏంటి అసలు మన పరిస్థితి, 70 రోజులు కదా మీది. అదే కూర్చొని తర్వాత అందరూ సెటిల్ అయిన తర్వాత, చి ఎంత పిచ్చి అయిపోయాం అసలు, మనిషిని చూసి మనం మన మనిషిలాగా కాకుండా అయిపోయామేమో. అంటే మీ అందరికీ అసలు మొత్తం తారక్ హోస్టింగ్, తారక్ హోస్టింగ్ వాస్ వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా కన్ఫ్యూజ్ చేసేవాడు అసలు తను. అవునా, అది మనం ఒకటి కాన్ఫిడెంట్గా మాట్లాడినా కూడా ఆ కాన్ఫిడెంట్ బ్రేక్ చేస్తాడు తను. అమ్మో అమ్మో, మంచి హోస్ట్ అండి, మేము చూసేవాళ్ళం కదా అసలు. ఆయన వంటల సంగతి మీ ఇద్దరు అసలు అద్భుతం అనుకోండి, వంటలు టపా టపా పట్టేసేవారు. ఆయన తారక్ అసలు ఫ్యాంటాస్టిక్ అన్ని విధాలుగా, అంటే నాగార్జున గారు యాజ్ వెల్ అస్ సూపర్. ఆయన 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 సీనియారిటీ, బట్ ఈ మనలో మీ ఏజ్ గ్రూప్ కదా, అంటే లేదు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడు నాకు తెలిసి, ప్రతిది తను చూసినట్టున్నాడు. సో అంత కమాండ్ ఉంటుంది మాట్లాడేటప్పుడు మాతో. ఓకే, మీకు ఎప్పుడైనా చి ఈరోజు వెళ్ళిపోదామని అసలు బయటకు వెళ్ళిపోవాలి అని ప్రతిదీ అనిపిస్తుంటుందా? లేదు లేదు, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? కాన్ఫిడెంట్ కాదు, ఇప్పుడు ఇది ఎంత ప్రాసెసే కదా, మీకు తెలుసు ఎక్కడ గొడవ వస్తుంది. ఫస్ట్ ఆ నామినేషన్లో గొడవ స్టార్ట్ అవుతుంది. నేనైతే నామినేషన్స్ చెప్పిన తర్వాత నాకు ఎలా ఉండేదంటే, నామినేషన్స్ నేను ఎప్పుడు లిస్ట్లో ఉండేవాడిని కాదు, బట్ ఇనిషియల్గా వచ్చేసి కోపం అనే దీంట్లో వీళ్ళందరూ టార్గెట్ చేసేవాళ్ళు నన్ను, అది నాకు తెలుసు. వచ్చి నాకు నామినేట్ చేస్తారు, అప్పుడు ఇప్పుడు 5 నన్ను నామినేట్ చేశారంటే నేను అప్పుడే ఆ టైంలో ఆ 5 నేను పికప్ చేసుకుంటాను, ఎవరి మీద వేయాలని రెడీ పెట్టుకుంటా. వాళ్ళు చెప్పిన ఆన్సర్కి నేను నెక్స్ట్ రెడీ పెట్టుకుని అప్పుడు నేను నామినేట్ చేసేవాడిని. తర్వాత ఇమీడియట్గా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకుని నా వర్క్కి నేను వెళ్ళిపోయేవాడిని, కుకింగ్కి వెళ్ళిపోయేవాడిని. సో అస్సలు మైండ్లో పెట్టుకునేవాడిని కాదు. ఇక్కడే గ్రూప్స్ అన్ని చూసావా ఎంత బాగుంటాడు నాతోటి, నన్ను నామినేట్ చేసాడు అనేది అప్పుడప్పుడు టాపిక్ జరుగుతుంటాయి, అంటే వాళ్ళ వాళ్ళ లోపల టాపిక్ జరుగుతుంటాయి. సో నేనైతే అసలు పట్టించుకునేవాడిని కాదు.